తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణలో 2 కొత్త పథకాలను ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక మాంద్యం పరిస్థితి ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించి ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని ప్రభుత్వం వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే సర్కార్ 2 కొత్త పథకాలను ప్రవేశపెట్టనుందని సమాచారం. కేసీఆర్ ఆపద్బాంధు పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టి ఈ పథకం కింద 5 MBC నిరుద్యోగ యువకులకు 1 అంబులెన్స్లను అందజేయనున్నారు. అంబులెన్స్ల నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించనున్నారు. దాని ద్వారా ప్రభుత్వం వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. మరో పథకం ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు అందజేయాలని నిర్ణయించారని సమాచారం. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందజేయనున్నారు. దీని ద్వారా మహిళలు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడమే కాకుండా తమ కాళ్ల మీద తాము నిలబడగలరని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మరిన్ని పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు ప్రస్తుతం ఉన్న పథకాల్లో కూడా పలు మార్పులు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారంట. ప్రస్తుతం అన్ని రకాల ఎన్నికలు ముగియడంతో సీఎం కేసీఆర్ సంక్షేమ రంగాలపై దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓఆర్టీవీ తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.